మా తప్పుల్ని క్షమించి మమ్మల్ని ఆశీర్వదించనమ్మా. ఏమని ఆశీర్వదించేది? ప్రేమ కన్నా మీ పాపమే ఈ పెళ్లికి కారణమైంది. అమ్మా, నేనే పాపం చేయలేదమ్మా. నీలాంటి బిడ్డని గని తల్లి పడే బాధ ఏమిటో తల్లివి కాబోయే నీకు త్వరలోనే తెలుస్తుంది. పొట్టిదేనమ్మా, నేను తల్లిని కావటం లేదు. నీ కడుపును పుట్టిన బిడ్డ అలా ఎన్నటికీ చేయదమ్మా. నిజమేనమ్మా, నీ పాదాల సాక్షిగా చెప్తున్నాను. పార్వతి, ఆనాడు ఆవేశంలో నేను మీ బిడ్డను మాత్రమే కాను వారి భార్యను, వారి బిడ్డకు తల్లిని కాబోతున్నాను అన్నాను. దాన్ని మీరు అపార్థం చేసుకున్నారు. అప్పటికి నాకు అదే వరంలా అనిపించింది. నేను కాదనలేదు, కానీ ఇప్పుడు నిజమే చెప్తున్నానమ్మా. పార్వతి అమ్మా, నిన్న అపార్థం చేసుకుని అవమానించాను. కన్న తల్లిలాగాక కటికి రాక్షసులా ప్రవర్తించానమ్మా. ఏమండి మోసం? తగ నా దగ్గర అబద్ధం చెప్పింది, నన్నే మోసం చేసింది, కన్న కూతురు నన్ను మోసం చేసింది. పోండి ఇక్కడి నుంచి. నిలబట్టలేదా నాన్నట? నాన్న చిక్కు లేకపోతే సార్. ఈమె నా భార్య పార్వతి, ప్రేమించి పెళ్లి చేసుకో. అంటే ఇంట్లోంచి వెళ్ళగొట్టారన్నమాట? అంతే కదరా ఇలా వచ్చింది. అలాగా చెంతదేవారు, మీరు ఇంకో ఆడవారు తోడొచ్చారు. ఇంకో కప్పు కాఫీ పెట్టండి. మన శంకరం భార్య రండమ్మా, చెల్లమ్మా కూర్చో. సరేగా నువ్వేం చేస్తున్నావు? నేనా? స్వరాజ్యం వచ్చేదాకా స్వరాజ్యం స్వరాజ్యం అంటే తిరుగువానా? అవును, స్వరాజ్యం వచ్చాక స్వరాజ్యం స్వరాజ్యం అంటే తిరుగుతున్నాను. అంటే మంచి రాజ్యం కోసం పాటు పడుతున్నాడు అన్నమాట. తిరిగే కాదు, తిట్టే నూరు ఊరుకదుగా. మరి గుడ్ 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 నేనా? ఇప్పుడు చేసింది ఇది. ఇక మా ఇద్దరు పొట్టలు గడవడానికి ఏదైనా ఉద్యోగం కోసం వెతుకుతున్నాం. అది నేనే, మేము వెళ్ళమనేదాకా వెళ్ళడానికి లేదు. అరే నేను చెప్పేది వినరా, మేము ఇక్కడికి వచ్చింది బయటికి వెళ్ళడానికి కాదు, ఇక్కడే ఉండిపోవడానికి. అవునా పార్వతి? పార్వతి శంకరం మూడు దగ్గర పెళ్ళం, మంచి జంట. ఇప్పుడే వస్తున్నానండి. చూసావా, ఒక్క క్షణం ఇక్కడ కూర్చోడం లేదు. జంటనే పిలుపు, మేము ఒకరికొకరు విడిచిపెట్టి ఉండలేవురా. వస్తాను, ఇప్పుడే వస్తాను. అనురాగమైన జంట కాపురం అంటే అలా ఉండాలి. ఆ నేర్చుకో. ఆయన గారు ఎక్కడదండి బీరకాయ పీచు? ఏకంగా ఇంట్లోకి తీసుకొచ్చారు? నేను చూసలేదండి, వాళ్లే వచ్చేసారు. వచ్చింది వాళ్లేనండి, కానీ ఉండమంది మీరు. ఇంటికి ఇల్లాలని నేనుండగా ఉండమండానికి మీరెవరు, ఉండడానికి వాళ్ళెవరు? ఓహో, అదా మతలబు, మీరే ఉండమనండి. రండి. ఏమండా, వాళ్ళిద్దరిని ఇంట్లో పెట్టి మేపితే మనిద్దరం పస్తులు ఉండాలి. ఈ ఒక్క పూట ఉండనివ్వండి. ఏమండి, ఇవి రేషన్ రోజులు, వాళ్ళిద్దరు ఇంట్లో ఒక్క పూట కూడా ఉండడానికి వీల్లేదు. మీరు ఎట్లా అంటే ఎట్లా చెప్పండి. ఏమండి, అసలు మీరు ఇంట్లో ఏం తెచ్చి తగల పెడుతున్నారో కూడా చెప్పండి. అదేమిటండి, నేను ఏం చూస్తున్నానండి? ఇంకేం చేయాలండి, మన ఇద్దరికి పెళ్ళే 5 సంవత్సరాలైనా ఇంట్లో మన ఇద్దరు లింగ 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 మండడం తప్ప ఒక పిల్ల పీచ. శంతదేవ్ గారు, మేమే ఊడిపోయాం. ఒక ఉపన్యాసంతో 100,000 జన్న నాకెట్టాను కానీ మీ నోరు కట్టేలేకపోయింది. పోనీ వాళ్ళకు ఒక కుక్కడి కాఫీ ఇప్పించండి. మీరు నాకేమి చెప్పక్కర్లేదు ప్లీజ్. పరాయి ఇంట్లో పరవాన్నం కంటే సొంత ఇంట్లో చద్దనమే మీరు. వాళ్ళ వీళ్ళ చేత కాదని పెంచుకోవటం ఎందుకు? ఆ తిట్లేవో మీ తాతగారి చేతే తిందాం, మీ ఇంటికే వెళ్దాం. పదండి. అవును, ఈ పరిస్థితులు అదే మంచిది. అలాగే రావదాసు, రావదాసు వస్తున్నారా? అబ్బే లేదురా, కొత్తగా పెళ్ళి వచ్చారు కదా, మీకు ఏమేమి పిండి వంటలు ఎలా ఎలా చేయాలని ఆలోచిస్తున్నాం. పిండి వంటలు ఎందుకురా? వస్తామంటే దౌల మన స్నేహితుడు నారాయణరావు లేడు, టీ పార్టీ ఇచ్చాడురా, ఏదో నిన్ను కూడా చూసిపోదామని వచ్చామంతే. వెళ్దాం పార్వతి. అదేమిటమ్మా, ఫోన్ చేయకుండానే వెళ్తున్నారు? ఇప్పుడే ఫోన్ చేసి బయలుదేరాము. అవును అవునులే, తిరగకుండా ఎలా వస్తారు? కానీ ఫోన్లే, కాస్త కాఫీ అయినా తీసుకోండి. తీసుకోండి. తీసుకురా. తీసుకోమ్మా. అలా చూస్తారేమిటండి పాప, ఒక్క పూటైనా ఉండమని బ్రతిమాలండి. అక్కర్లేదమ్మా, మా తాతయ్య గారు వెంటనే రమ్మని అవలంబించారు. అవునులే, మీ తాతయ్య కంటే మేము ఎక్కువగానే. అది కాదమ్మా, నాకంతా తెలుసమ్మా. అయినా మీరు భోజనానికి లేక మా ఇంటికి వచ్చారా, మేము పెట్టలేక పొమ్మంటున్నావా? ఏదో మా ఆయన స్నేహం కనుక మీరు వచ్చారు, చూశారో, వెళుతున్నారు. అవునమ్మా, మీ పేరేమిటో చెప్పావే కాదు, బజారు పంపి చీరారేవిగా తెప్పిద్దామంటే ఈ లోపు కాకుండానే వెళ్ళిపోతున్నారు. మరి ఎప్పుడైనా వస్తానండి. వెళ్ళొస్తాను. నేను రామదాసుని కాదురా, ఈ మాత్రానికి దిగులు పెట్టే ఎలాగో సర్దుకో. వెళ్ళొస్తాను. వస్తామండి.
ఏం సన్మానం జరుగుతుందోనని ఊహిస్తున్నా. ఊహలు ఎక్కువగా అపోహలే అవుతాయి గాని పదండి. నువ్వు ఇక్కడే ఉండు, నేను ముందు వెళ్ళొస్తాను. ఏ, నేను వస్తాను? అబ్బే, మగవాణ్ణి కనుక ఆ ముందు తాంబూలం నేనే పుచ్చుకొస్తాను. నా మాట విను అమ్మయ్య, నువ్వు చేసే పని అంత మంచిది కదా. ఏం బాబు, నువ్వు వాళ్ళని ఆశీర్వదించంతే చాలు. రండి బాబు, రండి. నమస్కారం చేయండి. లేవు.